Pavarelli, please. ఉదయగిరి, నేటి మన ఉదయగిరి, ఉదయగిరి శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ కరతాళ ధనుల మధ్య మరొకసారి మన ప్రీతమ నాయకులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మన ముందుకు రావాల్సిన్నారు. స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా సహకరించాలి. సెక్యూరిటీ వారికి కేవలం ఎమ్మెల్యే గారు మాత్రమే రావాలి. దయచేసి స్టేజ్ మీద దయచేసి అందరూ కూడా కిందికి దిగాలి. దయచేసి మన నాటి మేటి అటు వెండితరా ఇటు తుల్లి మన ఊరికొచ్చి మన కళ్యాణ మండపాన్ని ప్రారంభించడానికి ఉద్దేశం శుభ సందర్భంగా మనందరం ఒకసారి క్లాప్. హలో 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 హలో. నృసింహస్వామి దేవస్థానాన్ని దినదిన ప్రవర్తమానంగా ఈరోజు యావత్ ఆంధ్రదేశమే కాదు యావత్ భారతదేశంలో ఒక మారుమూల గ్రామానికి ఇంత విశేషమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తూ కొన్ని లక్షల వ్యయంతో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో కళ్యాణ మండపాన్ని ప్రారంభించేయటంలో విశేషంగా ఆయన చొరవ తీసుకుని అదే భక్తుల వసతి అన్నదాన సముదాయాన్ని కూడా ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి మరియు మన యాంకర్ శ్రీ అనుసూయ గారికి మరియు మన చైర్మన్ శ్రీ ఎల్సి కొండారెడ్డి గారికి అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. వారి వసత కోసం నిర్మించినటువంటి మన చైర్మన్ సోదరిమణి మరియు వాళ్ళ పావమరిది బావ గారు శ్రీ సుపారెడ్డి గారు దాదాపు 1 కోటి రూపాయలు చేసిన కళ్యాణ మండపాన్ని వారిని ఘనంగా స్వాగతిస్తున్నాం. మన శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు మన యాంకర్ గారి చేతుల మీద వారిని సన్మానించడం జరిగింది. అందరూ గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క మెమెంటోని కూడా మన అనసూయమ్మ గారి చేతి మీద మన శేఖర్ రెడ్డి గారి చేతి మీద కూడా ఇవ్వడం జరుగుతున్నది. క్లాస్ మరొకసారి అందరూ కూడా కలతాంధ్రుల మధ్య సన్మానం చేయడం జరుగుతున్నది. అలాగే దంపతులు సుబ్బారెడ్డి గారు అండ్ రామలక్ష్మమ్మ గారు ఈ రోజును పురస్కరించుకొని నూతన మండపాన్ని స్టార్ట్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. మీ అందరి కోసం మీకు మరింత సౌకర్యంతో మన జీవితంలోని మంచి మంచి సందర్భాలని ఇంకా మెమరబుల్గా చేయడానికి ఇంత చేరువలో ఈ పవిత్ర స్థలం దగ్గర ఈ కళ్యాణ మండపాన్ని మొదలు పెట్టినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వండి. మనం ఎక్కడో చూస్తాం పాపం వాళ్ళని, వాళ్ళు చాలా బిజీ మనలాగానే పాపం. కాబట్టి ఇంత ఎండకు మన గ్రామానికి ఇచ్చేసినటువంటి మా అక్క మన సోదరి మన అనసూయమ్మ గారికి కూడా ఒకసారి అలాగే ఎమ్మెల్యే గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్రశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆల్సో అసలు విషయానికి వస్తే మీరు 8 o'clock నుంచి ఉదయం 8 నుంచి మీరు ఈ ఎండలో వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మాత్రం ఆల్మోస్ట్ 2 వారాల నుంచి వెయిట్ చేస్తున్నాను మీ అందరి కలిసి. భయ అంటే డిసప్పాయింట్ అంటే నేను నిరుత్సాహపడ్డాను. మీరందరూ మాస్క్లు పెట్టుకోవట్లేదు. అస్తవారం అక్కడి నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు మాస్క్ తీయమన్నారు. ప్రాబ్లం ఏంటంటే నాకు కరోనా వచ్చి పోయింది, నేను చాలా బాగానే ఉంటాను. కానీ నేను సిటీ నుంచి వచ్చాను, మీ అందరి కోసం నేను మాస్క్ పెట్టుకున్నాను. ఇట్స్ నాట్ సేఫ్. వాళ్ళు మార్నింగ్ నుంచి మాస్క్ పెట్టున్నారు. మీరు ఒక్కళ్ళే వాళ్ళకి కనిపిస్తే సరిపోదు, మా మొక్కలు కూడా మీరు చూడాలి అని మాస్క్ రిమూవ్ చేస్తున్నారు. ఆరోగ్యం కాబట్టి దాని తర్వాత ఏదైనా. అండ్ మనం ఇప్పుడున్న టైం అలాంటిది,
అస్సలు ఇది శానిటైజ్ చేసుకున్నా నేను. థ్యాంక్ యూ. అందుకే ఇది ఎవరికి ఇవ్వట్లేదు నాకు. నేను నవ్వడం నా బలహీనత, నవ్వుతూ ఉండాలనే నా ఆశయం. అందుకే నవ్వుతూ చెప్తున్నాను, మీరు వింటారని. ఊళ్ళో నార్మల్గా ఇంత మారుమూల గ్రామంలో మీరు అందరూ చాలా గట్టివాళ్ళు, చాలా కష్టపడి ఉండేవాళ్ళు కాబట్టి మీ అందరిని ఏమి ఏది చేయలేదు. కానీ నేను మీ అందరి కోసం సిటీ నుంచి రావడం అండ్ నాకు మీరందరి గురించి చాలా బాధ కాదురా బాబు, నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేను మాస్క్ తీయలేదు. ఇంకే ఉద్దేశం కాదు. ఎంత మేకప్ వేసుకుని మొహం చూపించకపోతే ఎలా? పాయింట్ ఏంటంటే బయట చాలా పరిస్థితులు బాగాలేవు. ఉండాలంటే మనందరం ఈ పరిస్థితి తెచ్చిన ఈ సందర్భాన్ని తొందరగా నయం చేయాలి. ఈరోజు ఓకే, కానీ నెక్స్ట్ టైం నేను బాగా ఆలోచిస్తాను. మీరు ఇలా భయపెట్టేస్తున్నారు. మీరందరూ మాస్క్ పెట్టుకుని ఉంటే నేను హ్యాపీగా తీసుదాన్ని. గాయకులు ఏం మాట్లాడద్దు, మీరందరూ త్వరగా మాస్క్ పెట్టేస్తారు. మీ జేబులో ఉన్న మాస్క్లు మీ అలాగే మీ అందరికి ఏం అవ్వదు. ఎందుకంటే ఇంత మహిమ గల శ్రీ గోమలేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇక్కడ ఇద్దరు కొలువు తీరారు. ప్రపంచంలో ఇంకెక్కడా లేదని విన్నాను నేను ఇలా. మల్లికార్జున హరిహర క్షేత్రం అలాగే అంటే రెండు కళ్యాణాలు ఒకేసారి ఒకే రోజు జరగడం కూడా ఎప్పుడు జరగలేదు అని నేను విన్నాను. అండ్ ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిపించిన ఈ గ్రామ ప్రజలకి అలాగే యాజమాన్యానికి చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి పేరు మర్చిపోదు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మల్లికార్జున గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మాధవ్ ఈవెంట్స్.